నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు జిల్లా సంగమండలం దువ్వూరు గ్రామంలో టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపుకు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గూటూరు కన్నబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టభద్రుల ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. తమ పార్టీ అభ్యర్థికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని అన్నారు. కల్తీ మద్యం కేసులో ఉన్న ముద్దాయిని వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిందని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ మంచి విద్యావేత్త, గుణగణాలు ఉన్న వ్యక్తి అని, అటువంటి వారిని గెలిపిస్తే భవిష్యత్తు తరాలకు మంచి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్ గౌడ్, విజయ కృష్ణారెడ్డి, మహిళా అధ్యక్షురాలు మంజుల, రఘురామయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార నిమిత్తం ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం తువూరు గ్రామంలో పట్టభద్రుల ఓటర్లందరినీ కలిసి వాళ్ళని తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి కంచర్ల శ్రీకాంత్ గారికి 1వ నెంబర్ వాళ్ళ ఓటు వేయమని చెప్పి అడగడానికోసం ఇవాళ తిరుగుతున్నాము. ఏ ఇంటికి పోయినా కానీ, ఏ పట్టభద్రుని కలిసినా కానీ అందరూ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి మనం తప్పనిసరిగా శ్రీకాంత్ గారికి ఓటేసి గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇదే ఒక సంకేతంగా మేము భావిస్తున్నాం. రాబో జనరల్ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మాకు కూడా తెలియ వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా రాబో రోజులు అరాచక ప్రభుత్వాన్ని దించి తిరిగి మంచి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏర్పాటు చేసేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.